Namaste Andy, I am Dr. Lingeshwar, Numerology, Astrology, Chronology, Graphology, Signaturology, Gemology, Zetanology, Systemology. And ఇక్కడ దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత గురువు తన స్వక్షేత్రానికి రావడం వల్ల వచ్చినందువల్ల మీనరాశిలోకి వస్తాడు. ఇది ఆల్రెడీ వచ్చాడు, ఏప్రిల్ 13 తారీఖు వచ్చాడు. దీని యొక్క ఇంపాక్ట్ అనేది అంటే దాదాపుగా 12 ఏళ్ల తర్వాత గురువు తన స్వక్షేత్రానికి వచ్చినందువల్ల కొన్ని రాశులకి అద్భుతమైనటువంటి యోగం ఇవ్వబోతున్నాడు. చాలామంది అనుకుంటారు ఈ యొక్క నాది ఈ రాశి నా భవిష్యత్తు ఏంటి, ఇలాగే ఉంది, నేను సక్సెస్ అవుతానా అవ్వలేనా, నాకు ఎప్పుడు ఈ కష్టాలు ఉంటాయా, ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు నేను భవిష్యత్తులో ఒక మంచి స్థాయిని చూస్తాను, నాకెందుకు ఈ నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి అని చాలామంది సతమతం అవుతుంటారు. వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, దశ, అంతర్దశ, సూక్ష్మదశ ఈ మూడింటిని కమాండ్ చేసేది మన జన్మ లగ్నం. దీంతో పాటుగా మన పుట్టిన తారీఖు కూడా మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడవచ్చు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దయచేసి నీట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. గురువు అనేవాడు ఎవరు, చెప్పేవాడు, చెప్పించుకునేవాడు కాదు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు, 10 మందికి మార్గదర్శకుడు. అది గురువుకు ఉన్న క్యారెక్టర్. అదే 3వ నెంబర్లో పుట్టిన తిరికి 100 మందిలో ఉన్న ఈజీగా ఐడెంటిఫై చేయించి వెళ్ళి వండర్ఫుల్ పర్సన్స్ కూడా. రౌండ్ ఫేస్ ఉంటుంది వీళ్ళకి, ప్లస్ వీళ్ళు ఎక్కడంటే అక్కడ చాలా సరదాగా గడిచిపోద్ది సమయం. 100 మందిని కూడా నవ్వించగలరు, ఒప్పించగలరు, మెప్పించగలరు, ప్రేమించబడగలరు. అంత టాలెంట్ 3వ నెంబర్లో ఒక వ్యక్తులకు ఉంటుంది. మరి ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులకి జీవితంలో ఆటు పోటులు ఎక్కువ, అనేక రకాల సమస్యలు, మామూలు కాదు, చాలా సమస్యలు ఫేస్ చేసి ఉంటారు వీళ్ళు, చేస్తూ ఉంటారు కూడా. కానీ ఇక మీద దానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు మీరు. అంటే మీరు పెట్టడం కాదు, సిచ్యువేషన్ పెడుతుంది. నాడీ శాస్త్ర ప్రకారం, గోచార ప్రకారం, ప్రజెంట్ ఉన్నటువంటి శుభకృతనామ సంవత్సరం సందర్భంగా గురువు మీనరాశిలోకి రావడం వల్ల దాదాపుగా 6 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి లైఫ్ రాబోతుంది, విపరీతమైన సక్సెస్ రాబోతుంది. ఎప్పుడు కూడా అండి మనం ఒక సొంత ఇంట్లో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హుందాగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అదే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే కొంచెం రెస్పెక్టబుల్గా ఉండాలేమో, కొంచెం ఇలా ఉండాలేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనం ఇలా కాస్త పెద్ద మనిషిలాగా ఉండాలి, తక్కువగా ఎక్కువ మాట్లాడేయకుండా తక్కువ మాట్లాడాలి, ఇలా సమ్ రెస్ట్రిక్షన్తోనే వెళ్తూ ఉంటాం. అదేవిధంగా గతంలో గురువు కూడా అనేక రకాల రెస్ట్రిక్షన్తో ఉన్నందువల్ల కొన్ని రాసులు వాళ్ళకి అనేక రకాల కష్టాలు. అసలు పాండమిక్లో చూడాలండి ఒక్కొక్కటి పరిస్థితి, దీనావస్థ అంతా ఇంత కాదు. నేను పాండమిక్లో ఆన్లైన్ సర్వీస్ చేశాను, వాట్సాప్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా నాతో మాట్లాడండి అని చెప్పి నేను ఆన్లైన్లో సర్వీస్ ఇస్తాను బేసిక్గా. సో నాకు ఒక నెలలో నేను మినిమం అంటే ఒక 700 నుంచి 800 మందికి ఇచ్చుంటానండి కరెక్షన్స్. అంటే వాళ్ళకున్న బాధలు, ఏదైనా ఏ సమస్యను కూడా కావచ్చండి, సొల్యూషన్ మనకు దాదాపుగా 8 శాస్త్రాల రూపంలో మనం తెలియజేస్తూ ఉంటాం. న్యూమరాలజీ, క్రోనాలజీ, ఆస్ట్రాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటీఐఎన్ ప్రాలజీ సిస్టమ్, న్యూమరో వాస్తు, ఇన్ని అంశం మనం చూస్తాం. కనుక ఎక్కడ ఏ రూట్లో ఏ సమస్య ఉన్నా కూడా కావచ్చు, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, త్వరగా మనం దాన్ని క్యాచ్ చేసి దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ మనం తీసుకోగలిగితే విత్ ఇన్ డేస్లో మార్పులు ఉంటాయనే విషయం మనం యూట్యూబ్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, విరివిగా ప్రోగ్రామ్ ఆల్రెడీ చేస్తున్నాం. సో అలా ఈ యొక్క నేను చెప్పిన 100 మందిలో ఎక్కువ శాతం మంది మీనరాశుల వాళ్ళు, మకర రాశుల వాళ్ళు, కర్కాటక రాశుల వాళ్ళు, తులారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి చాలా నెగిటివ్ రోల్స్ అండి, నెగిటివ్ ప్రాబ్లమ్స్. వీళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోలా ఉంటుంది. వీళ్ళకి టాలెంట్ అద్భుతంగా ఉంటుంది, కానీ వీళ్ళ టాలెంట్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడదు, వాళ్ళ జీవితాలకు ఉపయోగపడదు. వీళ్ళని అందరూ ఉపయోగించుకుంటారు కానీ వీళ్ళకి ఎవరు ఉపయోగపడదు.
ఎన్ని మైనస్లు ఉంటాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు అలా కాదు, రోజులు మారాయి, గురువు స్వక్షేత్రంలోకి వచ్చాడు, తద్వారా ఆరు రాసులకు ఒక యోగం రాబోతుంది. ఈ ఆరు రోజులు కాదండి, నేను చెప్పబోయే ఆరు రోజుల వరకు ఊహించిన విధంగా, ఎందుకంటే గురువు తన ఉన్న క్షేత్రం నుంచి, ఉన్న స్వక్షేత్రం నుంచి 5, 7, 9 స్థానాలను వీక్షిస్తాడండి. 5, 7, 9 నెంబర్స్ని, ఆ హౌసెస్ని చూసినప్పుడు అక్కడ ఖచ్చితంగా గురువు చూస్తే అది శుభం, అశుభం కాదు శుభం అండి. మరి అలాంటి వాళ్ళు ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలా వద్దా? చెయ్యాలి, చేస్తారు. వర్షం పడితే తడుస్తాం, ఎండ కాస్తే ఎండిపోతాం. అలాగే ఒక గురువు కనుక మన దీక్షణ పడిందంటే గురుతుల్యతను పోలినటువంటి జీవితాన్ని పొందుతాం, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా పొందుతాం, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఆ యొక్క గురువు ద్వారా సక్సెస్ మాత్రమే కాకుండా పుట్టిన తేదీలో ఉన్నటువంటి నంబర్ కూడా మీ పేరులో మ్యాచ్ అవ్వాలి. అలా లేకపోతే మాత్రం దయచేసి నేను చెప్పింది ఇది మీకు జరగదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సపోజు మీ పేరు శంకర్ అనే పేరు తీసుకుందాం, ఎస్ఏఎన్కేఏఆర్. ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఎన్ అంటే 5, కే అంటే 2, ఏ అంటే 1, ఆర్ అంటే 2, మొత్తం యాడ్ చేయండి, 3, 4, 9, 10, 11, 12, 13, 14 వచ్చిందండి. కానీ శంకర్లో 2 వవల్స్ ఉన్నాయి, 2 ఏలు ఉన్నాయి, 14 తీసేస్తే 12 అవుతుంది. 12 నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారు, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు. ఊహించిన విధంగా లైఫ్లో అనేక రకాల సమస్యలతో సతమతమయ్యే జీవితం ఉంటుంది అని దాని ఒక అర్థం, అంటే ఆ పేరుకున్నటువంటి వాల్యూ. మనకు జాతకం ఇంపార్టెంటే, అదేవిధంగా సంఖ్యాశాస్త్రం కూడా ఇంపార్టెంట్. ఏది సింపుల్గా ఏది తీసుకోవద్దండి, ఖచ్చితంగా లైఫ్లో ప్రతి శాస్త్రం కూడా చాలా అవసరం. మీకు నిజంగా అర్హత ఉండి సమస్యల్లో ఉన్నారు, అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి, మీకు ఎంత తెలివిగా ముందుకెళ్ళా మీరు కందిపడి పడుతున్నారు అంటే ప్రాబ్లము దశలో ఉన్నా ఉండాలి, జన్మ జాతకంలో ఉన్నా ఉండాలి, లేదా మీ పేరులో ఉన్నా ఉండాలి, మీ పేరులో ఉన్న విలువలో ఉండాలి, మీ పేరున్న అర్థంలో ఉండాలి, మీ పేరున్న అక్షర సరళంలో ఉండాలి, మీరు సంతకం చేసేటువంటి ఆ పేరులో ఉండాలి, మీరున్నటువంటి వాస్తులో ఉండాలి. ఇన్ని అంశాలు పక్కన పెట్టేసి సింపుల్గా నేను దేవాలయాలకు తిరుగుతాను పూజ చేస్తానంటే కుదరదు. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే ఈ శాస్త్రాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఉన్నది పెద్ద పెద్ద, నేను చెప్పడానికి క్రొనాలజీ గ్రాఫ్ ఇలా పెద్ద పెద్ద శాస్త్రాలు అనిపిస్తున్నాయి మీకు, కానీ ఒక్కొక్క పాయింట్ వస్తుంది ఒక్కొక్క శాస్త్రం నుంచి, ఆ ఒక్కొక్క పాయింట్ మన తలరాతను మార్చేస్తాయి. అలా మీరు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ లో కూడా కొద్దిపాటి మార్పులు మీ పేరుని సరిచేసుకోవడం చేసుకోగలిగితే, గురువు స్వక్షేత్రం వచ్చినందువల్ల విపరీత రాజయోగం అసలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా మీనరాశి పుట్టినతులకి, అదేవిధంగా మిథున రాశి పుట్టినతులకి, కన్యారాశి పుట్టినతులకి, ధనుసు రాశి పుట్టినతులకి, కుంభరాశి పుట్టినతులకి విపరీతమైన రాజయోగం అండి. ఈ 5 రాశులకి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, మీరు ఊహించరు అంత స్థాయి వస్తుంది. ధైర్యంగా ఏ స్టెప్ అయినా తీసుకోండి, ఆఫ్టర్ May 28 తర్వాత తీసుకోండి, ఈ లోపల ఏం తీసుకోవద్దండి. మీ జీవితంకి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించి, ఇన్ కేస్ అది ఎంతవరకు కరెక్టు, ఏది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదా, నా డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, నా జాతకం ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు, లేదా ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకుని ముందుకెళ్ళండి, శాస్త్రాన్ని నమ్మిన వాడు ఎవరు చెడిపోయింది లేదు, తెలుసుకుని ముందుకు వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. సో ఈ యొక్క వీడియో మీకు ఇంతసేపు మీరు వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.